విశాఖ సిటీ పరిధిలో పచ్చని పరజాల మాటున అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే మాత్రం నిద్రమత్తులో జీవీఎంసీ అధికారులు ఉన్నారంటూ కూడా విమర్శలు బహిరంగంగానే వినిపిస్తూ ఉన్నాయి. అయితే విశాఖపట్నం స్మార్ట్ సిటీగా ఎప్పుడెప్పుడు అభివృద్ధి చెందుతున్న తరుణంలో విశాఖని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించింది. అయితే దసరా నుంచి ఎక్కడి నుంచే తన పరిపాలన ఉంటుందంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదివరకే తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో విశాఖలో అక్రమ కట్టడాలు కూడా యథేచ్ఛగా కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఏ వార్డు చూసినా కూడా సుమారు 100 వార్డుల్లో కూడా ఎక్కడ చూసినా కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సుమారు మొత్తం మీద విశాఖ సిటీ పరిధిలో 8 జోన్స్ ఉన్నాయి. 8 జోన్స్లో కూడా జీవీఎంసీకి సంబంధించి సచివాలయం సిబ్బంది కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే చాలా వరకు కూడా ప్రతి జోన్లో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నా కూడా జీవీఎంసీ అధికారులు మాత్రం తూతుమంతరంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా అనేక విమర్శలు కూడా జీవీఎంసీ అధికారులపై కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మన విజువల్స్లో కూడా చూడవచ్చు క్లియర్గా ఏదైతే జోన్ 8 పరిధిలో అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గోపాల్పట్నంలో కూడా అక్రమ నిర్మాణాలు కూడా యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. గజం స్థలం కూడా అక్కడ సుమారు 1,000 రూపాయలు పలుకుతూ ఉంది. అయితే కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తా ఉన్నాయి. అయితే ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా జీవీఎంసీ నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి. దానికి యూనిట్ కింద అంటూ కూడా రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ రుసుము చెల్లించడం ఇష్టం లేక కొంతమంది అక్రమదారులు అక్రమ పద్ధతిని కూడా కేటాయించుకుంటున్న పరిస్థితి ఉంది. 2 అంతస్తులకు అనుమతులు తీసుకుంటూ 4-5 అంతస్తులు కూడా నిర్మాణం జరుగుతూ ఉంటాయి. మాత్రం జీవీఎంసీ అధికారులు తమ జేబులు నిండితే చాలు జీవీఎంసీకి ఆదాయానికి గండి పడిన తమకేం పోతుందనే చందంగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే గోపాలపట్నం సంబంధించి నరసింహనగర్ ఏదైతే ఉందో అక్కడ శంకర థియేటర్ వెనకాల ఒక 2 అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే అక్కడ వాళ్ళు కమర్షియల్కి రెసిడెన్షియల్ పర్పస్ మీద తీసుకున్నారు. రెసిడెన్షియల్ పర్పస్ మీద తీసుకొని అక్కడ కమర్షియల్గా దాన్ని కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఒక కోచింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సుమారు 100 మంది విద్యార్థులు కూడా అక్కడ కోచింగ్ సెంటర్స్కి వస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం సాయంత్రం కూడా అక్కడ సీతారామ కోచింగ్ సెంటర్ పేరుతో కూడా 100 మంది విద్యార్థులు వస్తూ ఉన్నారు. అయితే భవనం పూర్తి కాకముందే రెసిడెన్షియల్ పేరుతో తీసుకున్న భవనాన్ని కమర్షియల్గా ఏ విధంగా వాడతారంటూ కూడా అక్కడ స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్లానింగ్ సెక్రటరీని కూడా ట్రూత్ నిశ్చల్ ఎవరికోనగా సంవత్సరంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా భవన యజమానులు స్పందించట్లేదంటూ కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు ప్లానింగ్ సెక్రటరీ రాజేష్. అయితే ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా అక్కడ కార్పొరేటర్స్ కనుసన్నలోనే ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నట్టు కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు వెనకడుగు వేస్తున్నారు. మరొక వైపు కూడా అధికారులకి చేతులు తడుస్తున్నాయి. దీనికి కారణంగానే అధికారులు కూడా చరణ స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు, అటువైపు కన్నెత్తి చూడట్లేదంటూ కూడా విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక జోన్ 8లోనే కాదు, విశాఖలో ఉన్న మొత్తం 8 జోన్స్లో కూడా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. దీనిపై అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగిన వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ప్లానింగ్ సెక్రటరీలు కానీ టీపీఓలు కానీ ఏసీపీలు కానీ మామూలు మత్తులో తూగుతున్నారంటూ కూడా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రతి భవనం నిర్మాణం వెనకాల లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయంటూ కూడా గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా ఒక మీడియా ప్రతినిధి ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ కూడా సంబంధిత అధికారికి ఫోన్ చేసిన వెంటనే ఆ మీడియా ప్రతినిధికి ఆ బిల్డింగ్ ఓనర్ నుంచి ఆ బిల్డింగ్ యజమాని నుంచి బిల్డర్స్ నుంచి ఫోన్స్ వస్తున్నాయంటే మధ్యలో ఈ అధికారులు ఏ విధంగా ఫైరేషన్లు నడుపుతున్నారు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే సీతారామ కోచింగ్ సెంటర్ పేరుతో 100 మంది విద్యార్థుల వద్ద 1,000 రూపాయలు కూడా వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. ఏదైతే భవంతి ఉందో ఆ భవంతికి మాత్రం అసలు అనుమతులు ఉన్నాయా లేదా కూడా తెలియని పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్లానింగ్ సెక్రటరీని ఎవరు కోరగా 2 సార్లు దానికి నోటీసులు ఇచ్చామని అయినప్పటికీ కూడా అక్కడ ఎవరు సరిగ్గా స్పందించట్లేదంటూ కూడా ఒక ప్లానింగ్ సెక్రటరీ చెప్పడం చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. అయితే ఒక సామాన్యుడు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఒక 2-3 గజాలు ముందుకు పెరిగిన వెనువెంటనే అక్కడికి ఆగమేఘాలపై అక్కడ ప్రత్యక్షమయ్యే రెవెన్యూ అధికారులు కానీ జీవీఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ విభాగం కానీ రచ్చరచ్చ చేస్తూ ఉంటాయి. కానీ వెనువెంటనే డిస్మెంటన్ కూడా చేస్తూ ఉంటారు. కానీ బడాబాబులు ఎవరు నిర్మాణం చేసినా కూడా వాళ్ళకి జీవీఎంసీ అధికారులు వస్తాస్తు పలుకుతున్నారంటూ కూడా విమర్శలు బహిరంగంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవలే జీవీఎంసీ కమిషనర్కి వచ్చిన సాయికాంత్ వర్మ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సాక్షాత్తు జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు కూడా ఈ టౌన్ కింద స్థాయి సిబ్బంది కూడా బేఖాతరు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ చాలా వరకు టీపీఓలపై కూడా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. బిల్డింగ్ల అనుమతుల కోసం కూడా 2 లక్షలాది రూపాయలు తీసుకుంటున్నారంటూ కూడా వాళ్ళపై అనేక ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా అధికారులు ఎవరైతే కమిషనర్ స్థాయి అధికారులు వీటిపై దృష్టి పెట్టి అక్రమ నిర్మాణాలతో ఉక్కుపాదం మోపాలని స్థానికులు కూడా కోరుతూ ఉన్నారు. అయితే
సిటీ పరిధిలో రోజు రోజుకి కూడా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ నిర్మాణాలు జరుగుతుంటుండగానే బయటికి సున్నాలు వేసేస్తున్నారు, అది పాత భవనాల కలరింగ్ ఇస్తూ ఉన్నారు, లోపల మాత్రం నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో శంకర థియేటర్ వెనకాల ఉన్న నిర్మాణం మాత్రం వాళ్ళు రెసిడెన్షియల్కి అనుమతులు తెచ్చుకున్నారు, అయినప్పటికీ కూడా కమర్షియల్కి అక్కడ జరుగుతుందంటే కూడా అనేక విమర్శలు వారిపై వస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులు ప్రాణాలతో కూడా అక్కడ చెలగాటమాడుతూ ఉన్నారు. నిర్మాణం జరుగుతున్న భవంతిలో ఏ విధంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తారంటూ కూడా స్థానికులు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు మామూలు మత్తులో తూగుతున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా మీడియా ప్రతినిధి ఫిర్యాదు చేసినా ఫిర్యాదు కూడా వారు స్పందించట్లేదు అంటూ కూడా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. స్పందనలో వచ్చిన ఫిర్యాదులు కూడా వాళ్ళు పక్కన పడేస్తున్నట్టు కూడా అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి జోన్లో కూడా టీపీఓలు ఏసీపీలు టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు కూడా చక్రం తిప్పుతున్నారంటూ కూడా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. వీళ్ళకి స్థానిక కార్పొరేటర్లు కూడా వత్తాసు పలుకుతున్నారంటూ కూడా అనేక ఆరోపణలు కూడా బహిరంగంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు దృష్టి పెట్టి ఈ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాత మోపాలని స్థానిక కోరుతున్న పరిస్థితి ఉంది.